గత కొన్ని సంవత్సరాలుగా పీర్చాదిగుడ మున్సిపల్ కార్పొరేషన్ పర్వతాపురంలో గల సాయిప్రియ కాలనీ వాసులు తమ ప్లాట్ల విషయంలో జరిగిన అన్యాయం గురించి సాయిప్రియ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు మహేందర్ తెలంగాణ రాష్ట్ర రిలయన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ చెరవతో సాయిప్రియ కాలనీ బాధితులకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి మల్లారెడ్డి మరియు మేయర్ జక్క వెంకటరెడ్డి హామీ ఇవ్వడం చాలా సంతోషకరమని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి 3 నెలల గడువిస్తున్నామని ఈ గడువులోపు తమకు న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున నిరసనలు ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కొంతకాలం మా పోరాటాన్ని వాయిదా వేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఒక సర్టెన్ పీరియడ్ లో మాకు న్యాయం జరగకపోతే మాత్రం ఉద్యమం ఖచ్చితంగా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్లాట్లండి, ఖచ్చితంగా మేము ఒక 3 నెలలు టైం బాండ్ పెట్టుకున్నాం. 3 నెలల్లో కార్యాచరణ అనేది మొదలు కాకపోతే మేము మా ఉద్యమాన్ని వాయిదా వేసుకుంటున్నాం. నిజంగా వాళ్ళు చేయకపోతే వాళ్ళ బెదిరింపులకు భయపడే క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. పోరాటాలు చేస్తాం, అది వింతగా ఉంటుంది, రాష్ట్రం మొత్తం అలచల్ అవుతుందని కూడా మీకు ఈ సందర్భంగా ఆ పోరాటంలో ఒక అడుగు ముందుకు పడ్డట్టుగా మేము భావిస్తున్నాం. మా ప్లాట్లు అతి త్వరలో మాకు వచ్చేలా ప్రయత్నం చేస్తామని చెప్పి మంత్రి గారు మేయర్ గారు హామీ ఇచ్చారు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.